హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ మొక్క ఉత్తరేణి అయితే ఈ ఉత్తరేణి మొక్క గురించి తెలియని వారు ఉండరు పల్లెటూరలో అయితే మొక్క మొక్కలేనిటువంటి ఇల్లు ఉండదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఉత్తరేణి మొక్కల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఉత్తరేణిలో రెండు రకాలైన మొక్కలు ఉంటాయి ఒకటి తెలుపు రంగులో ఉన్న మొక్కలు ఇక రెండవది ఎరుపు రంగులో ఉంటాయి ఈ తెలుపు రంగు గల ఉత్తరేణి మొక్కలు అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి ఉత్తరేణి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గింజలను సేకరించి నీడలో ఆరపెట్టిన తర్వాత మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని ఒక తెల్లటి బట్టలో వడకట్టుకోవాలి అలా వడకట్టుకున్న ఆ పొడిని ప్రతి రోజు ఒక చిటికెడు ముక్కుతో వాసన పీల్చాలి ఇలా చేస్తే ఎంతటి కఠిన రోగమైనా మూర్ఛ అయినా తగ్గిపోతుంది ఉత్తరేణి ఆకు యొక్క రసాన్ని కడుపు నొప్పికి అజీర్తికి మొలలకు చర్మంపై వచ్చే పొంగుకు కూడా మంచి ఔషధంగా వాడతారు పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఉత్తరేణి మొక్క యొక్క పుల్లని తీసుకొని దానితో పళ్ళు తోముకునేవారు ఇది ఒక్కటే కాకుండా వేప పుల్లతోనూ చింత పుల్లతోనూ కూడా పళ్ళు తోముకునేవారు ఇలా మన పళ్ళను ఔషధ గుణాలు ఉన్నటువంటి పుల్లతో శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు ఊడిపోకుండా ఉండడం మాత్రమే కాకుండా గట్టిగా ఉండి పుచ్చిపోకుండా అంటే పండ్లకు రంధ్రాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ వేరుతో పళ్ళు తోమితే చిగుళ్ళు పళ్ళు గట్టిపడతాయి ఉత్తరేణి ఆకు రసాన్ని గాయాలు తగిలినప్పుడు రాస్తే రక్తస్రావం అనేది ఆగిపోతుంది పురుగులు తేలు తేనెటీగలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో ఈ ఆకు యొక్క రసాన్ని ముద్దుగా చేసిపడితే గాయం మానుతుంది దురద కూడా తగ్గుతుంది ఈ మొక్కని కాల్చిన తర్వాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కలిపి గజ్జి తామర వంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చిన ప్రదేశంలో రాస్తే ఆ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఈ బూడిదని తేనెలో కలిపి తీసుకుంటే ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు కూడా మాయమైపోతాయి గుండెకి సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులోని శ్లేష్మం కూడా తగ్గుతుంది ఈ ఉత్తరేను వేళన కాల్చి చూర్ణంలాగా చేసి అందులో తేనె కలిపి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు అంటే పిగ్మెంటేషన్ వంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి నువ్వుల నూనెలో ఉత్తరీని రసాన్ని పోసి బాగా మరిగించాక ఆ నూనెనితో ప్రతిరోజు పొట్టపై మర్దన చేసుకుంటూ ఉంటే ఎంతటి పెద్ద పొట్ట అయినా సరే సాధారణ స్థితికి వస్తుంది మన కళ్ళ ముందు సర్వసాధారణంగా కనిపించే ఉత్తరేని మొక్కల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి